హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెవేని సైరం హార్ట్ఫుల్ ఐడియాస్. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మష్రూమ్ బిర్యానీ చూపించబోతున్నాను. చాలా సింపుల్ వేలో ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని హెల్దీగా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. మనకి ఎప్పుడైనా సరే వెజిటేరియన్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడాను. ఇప్పుడు మనకు కావాల్సినవి మష్రూమ్ తీసుకున్నాను. నేను ఒక బాక్స్ తీసుకున్నాను, అవి నాకు తెలిసి ఒక 250 grams 300 grams అలా ఉంటాయి. అండ్ అలాగే ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఆ ప్యాన్లోకి నెయ్యితో చేస్తున్నాను నేను. సో నెయ్యి మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోండి, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు వేశాను. దాంట్లోకి బిర్యానీ దినుసులు వేసుకున్నాను, బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, అవి షాజీరా యాలకులు అవన్నీ ఉంటాయి కదా, మిరియాలు. నెక్స్ట్ కొంచెం ఒక 5-6 వరకు జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు కొంచెం క్వాంటిటీ మీరు పెంచుకున్నా పర్వాలేదు, తగ్గించుకున్నా పర్వాలేదు. సో అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, బంగాళదుంపలు ఒక 2 చిన్న సైజు తీసుకున్నాను, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి వేసుకున్నాను అన్నమాట. సో ఆనియన్, పచ్చిమిర్చి, బంగాళదుంప కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం టొమాటో యాడ్ చేసుకుందాము. సో బంగాళదుంప కొంచెం వేగిన తర్వాత, ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత మనం మష్రూమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మష్రూమ్ నేను ఆల్రెడీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి, కొంచెం అందుకని బ్లాక్గా కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు ఫ్రెష్ అప్పటికప్పుడు తెచ్చుకొని యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే కొంచెం వారానికి సరిపడా కూరగాయలు తెస్తాను కాబట్టి అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో దాని నెక్స్ట్ మష్రూమ్స్ కూడా కొంచెం వేగిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకున్నాను. టొమాటోస్ కూడా కొంచెం వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అప్పుడే సాల్ట్ అవి ఏం వేయకూడదు. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను హిమాలయ పింక్ సాల్ట్ వాడతాను. సో అది ఒక 2 టీ స్పూన్స్, 2 to 2.5 టీ స్పూన్స్ వేసుకొని కలుపుకున్నాను. నెక్స్ట్ కారం వేస్తున్నాను. కారం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ మసాలా వేస్తున్నాను 1 టీ స్పూన్ వరకు. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా అన్నమాట. దాని తర్వాత చికెన్ మసాలా ఫ్లేవర్ కోసం కొంచెం వేసాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. సో ఈ 3 మసాలాలు వేసేసి బాగా ముక్కలంతటికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ కలిపిన తర్వాత మనము రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో ఈక్వల్, 1:2 అనమాట, 1:2 రేషియోలో పోసుకోవాలి. సో నేను 1 గ్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ పోసాను వాటరు. ఇంకొంచెం పోసినా పర్వాలేదు, 1:3 పోసినా పర్వాలేదు, ఎందుకంటే మన వెజిటబుల్స్ కూడా కొంచెం మంచిగా కుక్ అవ్వాలి అనుకున్నప్పుడు 1:3 కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో అలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వాటరు, రైస్ అనేది నానపెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ 1 గ్లాసు. ఆ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, అది బాగా నానింది 1 అవర్ పాటు. సో వాటిని ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్లోకి యాడ్ చేసేసుకోవాలి రైస్ని. రైస్ వేసేసి కలిపిన తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి అన్నమాట రైస్కి, అలాగే వెజిటబుల్స్కి. సో నేను ఆ 3 కూడా వేసేసాను. వేసేసి మూత పెట్టేసి లిడ్ పెట్టేసుకున్నాను. దానిపైన హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ని కూడా క్లోజ్ చేసేసుకున్నాను ఎటు ఆవిరి పోకుండా. ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ తర్వాత చూడండి, సూపర్ అంటే సూపర్ ఎక్కువ వెజ్జీస్తో మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇది రైతాతో తీసుకోవచ్చు, లేదా ఏదన్నా షేర్వాతో తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ ఎన్నో రాబోతున్నాయి.